దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతబడ్డాయి. పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి విద్యుత్ కొరత ముంచుకొచ్చింది. ఇది అనేక ఇతర రాష్ట్రాలకు కూడా పాకబోతున్నదని చెప్తున్నారు. ఎందుకింత విద్యుత్ కొరత వస్తోంది? దీనికి కారణం బొగ్గు నిలువలు లేకపోవటము అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ శాఖ ఇప్పటికే 135 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు నిలువలు సరిపడలేవు అని అంగీకరించింది. సాధారణంగా 20 రోజులకు సరిపడ బొగ్గు నిలువలు పెట్టుకుంటారని, ఇప్పుడు సగటున 4 రోజులకు కూడా సరిపోయే బొగ్గు నిలువలు లేవని కేంద్ర విద్యుత్ శాఖ అంగీకరిస్తున్నది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ స్పష్టంగా చెప్పింది 20 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలను పెట్టుకోవడం సర్వసాధారణమని. మరి ఇప్పుడు ఎందుకు ఆ నిల్వలు పెట్టుకోలేదు? ఎందుకు బొగ్గు కొరత ఏర్పడింది? ఇది సమస్య. భారతదేశంలో భూగర్భంలో బొగ్గు నిల్వలు లేకన కాదు, ప్రపంచంలోనే అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నటువంటి దేశాలలో భారతదేశం ఒకటి. పోనీ మన దగ్గర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ ఉండడం కారణమా? 390,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మనది. ఇప్పుడు పీక్ సమయంలో కూడా విద్యుత్ డిమాండ్ కేవలం 170,000 మెగావాట్లు మాత్రమే. అంటే మన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో డిమాండ్ సగం కూడా లేదు. అయినా విద్యుత్ సంక్షోభం ఎందుకు వస్తున్నది? మన భూమిలో బొగ్గు నిల్వలున్నాయి, మన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం ఇప్పుడు అవసరం కంటే, రెట్టింపు కంటే ఎక్కువ ఉన్నది. అయినా బొగ్గు నిల్వలు అందుబాటులో లేవు, విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. కారణం ఏమిటి? ఇది సమస్య. దేశమంతా ఆందోళన చెందుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యుత్ కొరతకు 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, అంతర్జాతీయంగా బొగ్గు ధర బాగా పెరిగింది. 2వది, వర్షాల సీజన్ కావడంతో బొగ్గు తవ్వకాలు ఆగిపోయి బొగ్గు నిల్వలు తగ్గిపోయినాయి అని చెప్పేసి. ఈ 2 కారణాల చేత ఇప్పుడు బొగ్గు అందుబాటులో లేకుండా పోతున్నది, విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది అని చెప్తున్నారు. నిజమా? ఒకటి నిజం, అంతర్జాతీయంగా బొగ్గు ధర 3 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. టన్ను బొగ్గు ధర $60 నుంచి ఇప్పుడు $180 నుంచి $200 వరకు పలుకుతున్నది. కానీ మన భూగర్భంలో కావలసినంత బొగ్గు నిల్వలు ఉండగా విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన అగత్యం మనకేం వచ్చింది? అవసరం లేదు. మన దగ్గర కావలసినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి. మన భూగర్భంలో తవ్వడానికి కోల్ ఇండియా ఉంది, సింగరేణి ఉంది, కంపెనీలు ఉన్నాయి, వాటికి తవ్వే సామర్థ్యం ఉంది. ప్రతి సంవత్సరం బొగ్గు తవ్వుతున్నారు వాళ్ళు. 2వది, వర్షాలు. వర్షాకాలం ప్రతి సంవత్సరం వస్తుంది భారతదేశంలో. ఈ సంవత్సరమే రాలే, 2021లోనే రాలే. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, లేదా ఇంకో ప్రభుత్వం ఉన్నా, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం భారతదేశంలో వస్తూనే ఉంటాయి. వర్షాకాలం వర్షాలతో ఓపెన్ కాస్ట్ మైన్స్లో నీళ్ళు వస్తాయి కాబట్టి బొగ్గు తవ్వకాలు తగ్గుతాయి. అది నిజమే. కాబట్టి ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం వర్షాకాలం బొగ్గు తవ్వకాలు తగ్గుతాయి కాబట్టి ముందే బొగ్గు ఆర్డర్ చేసుకొని కొనుక్కొని నిల్వ పెట్టుకుంటారు. మరి ఈసారి ఎందుకు నిల్వ పెట్టుకోలేదు? పైగా కోల్ ఇండియా ముందే హెచ్చరించింది, రానున్న వర్షాకాలం బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది, మీరు ఇంకా ఆర్డర్ ప్లేస్ చేయలేదు, తగినన్ని బొగ్గు నిల్వలు పెట్టుకోండి అని విద్యుత్ శాఖకు ముందే హెచ్చరిక చేసింది. అయినా ఎందుకు బొగ్గు కొనుక్కొని పెట్టుకోలేదు? ఇది ఎవరి వైఫల్యం? ఇప్పుడు కుంటి సాకులు ఎందుకు చెప్తున్నారు? వర్షాలు కారణం అని చెప్తారు. అదేదో దేశ చరిత్రలో ఎప్పుడు వర్షాలు లేవు, వర్షాల సీజన్ భారతదేశంలో ఇప్పుడే వచ్చినట్టు. లేదు, మన భూమిలో
బొగ్గు నిల్వలు లేవు, అందుకని విదేశాల నుంచి కొనుక్కోక తప్పదు. ఇప్పుడు ధరలు పెరగటం వల్ల మనం అంత ధర భరించలేక ఇప్పుడు ఉత్పత్తి తగ్గించుకుంటున్నాం అన్నట్టు చెవులో పువ్వు పెడుతున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించింది కేంద్ర ప్రభుత్వం? కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖకు మధ్యన సమన్వయం ఎందుకు లోపించింది? ఈ రెండు శాఖల సమన్వయం లోపం ఫలితం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఫలితం ఈరోజు భారతదేశంలో 135 కోట్ల మంది ప్రజలు భరించాల్సిన పరిస్థితి వస్తున్నది. విద్యుత్తు కొరత ఇట్లానే విస్తరిస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది, తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే 2019 నాటికే ఆర్థిక మందగమనంతో అల్లాడిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ కరోనాతో బక్కచిక్కిపోయింది, దెబ్బ మీద దెబ్బ అయింది. ఇప్పుడు విద్యుత్తు కొరతే గనుక దేశవ్యాప్తంగా చుట్టుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఎలాంటి సమస్యలు వస్తాయో మన పక్కనే ఉన్న శ్రీలంకను చూస్తున్నాం మనం. ఏ స్థితిలో శ్రీలంక అల్లాడిపోతుందో మనం చూస్తున్నాం. మరి భారతదేశం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, శ్రీలంకతో పోల్చదగినంత చిన్న ఆర్థిక వ్యవస్థ కాదు. కానీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, బాధ్యతారాహిత్యం వల్ల దాని మూల్యం ఎవరు చెల్లించాలి? ఇప్పుడు 135 కోట్ల మంది ప్రజల మీద ఆ భారాలు పడబోతున్నాయి. అందుకే ఇప్పుడు 135 కోట్ల మంది ప్రజలు ఆలోచించాలి. మోడీ ప్రభుత్వం 56 ఇంచుల ఛాతి ఇప్పుడు ఏం చేస్తున్నదని ప్రశ్నించాలి. ఎందుకు ఈ సమన్వయ లోపం అని చెప్పేసి నిలదీయాలి. చూద్దాం ప్రజలు కదులుతారా, ప్రశ్నిస్తారా.